దానాతో గొడవ పడుతుందే. చెలిని వశమై ఇదేం పరవశమే, పాదమే పరుగున చేరని చింతకే. ఇదే ఉదయం గత దినాన ఇలా లేదసలెందుకే, చెలిని వలన ఈ మాయే అనవలెన. అరే మాజీ, మాకి కొంచెం మంచి నీళ్ళు ఇస్తాయి. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తా ఉండాలని చెప్పాను కదా. ఆ అమ్మాయి ఎవరో కాదు. ఎవరు? మనం పొరపాటున పెళ్లి చూపుల కోసం ఒక ఇంటికి పోయా. ఇదిగో చిన్నోడినే ఈడే పెళ్లి కొడుకునే పరిచయం చేసినాం చూడు. ఆ ఇంట్లో ఆడపిల్ల, ఆ పిల్ల కూడా ఊరి నాయను. ఈడు కూడా ఆ పిల్లని పెళ్లి చూపుల్లో చూసినప్పటి నుంచా ఒకటే కలవరింతల్లో ఉన్నాడు. హే, గీతని ఎవరైనా లవ్ చేస్తున్నారో లేదో చెప్పు. హే, నీది కూడా ఎగిరిపోయింది. ఎవరే వాడు? వాడెవడో నా చేతికి చిక్కితే చచ్చిపోతాడు. నన్నెవరో లవ్ చేసేదే లే. ముందు నీకు అర్జెంట్ గా పిప్పిప్పి డుమ్ డుమ్ డుమ్. ఇంత చల్లరా, మరీ ముష్టాలకు కూడా పిచ్చినట్టున్నారు. తూ తీనమ్మ చల్లర జీవితం. చివరికి డబ్బులు లెక్కే చోట కూడా మనకు నోట్లు ఇట్లా చిల్లరిస్తా ఉన్నారు. ఈ లెక్కలైన తర్వాత దుడ్డిదారిని మనం దోచేసిన లెక్కలో చెక్ చేసుకోవాలా? మా, ఈ నోటు తూరు చూడు, దొంగ నోటు మాత్రం ఉండదు. ఎగిరినట్టనిపించిందిలే. మో నాయన చూడు, చిల్లర సరిగ్గా లెక్కట్లేదు. ఏందబ్బా, చిల్లర లెక్క పెట్టేది కూడా చేత కాడం లేదా నీకు? సరిగానే లెక్క పెడతా ఉండాలి. దొంగ నా కొడుకులు, వీళ్ళు నొక్కేస్తా ఉండరు, మరి మనం మందోబస్తు చేసుకోవాలి కదా. మళ్ళీ ఓతూరు లెక్క చూడు. ఇప్పటికే చేతులు నొప్పులు పడతా ఉంటే మళ్ళీ ఇంకోసారే. అమ్మో, లెక్క అయిపోయినది మా. అనో, మొత్తం ఎంత? 16,20,000. మార్కెట్ లో వసూలు చేసింది 16,60,000 కదా, మరి 40,000 ఏమైనాయి? మో, మూట తెచ్చేటప్పుడు చూసుకోబడలా? ఈడు చూడు, గోతానికి ఎంత పెద్ద బొక్కబడిందో. ఆ 40,000 యాడ పోయి. ఆ 40 యాడుండదు నాకు తెలుసు, దాచిన పద్ది. నన్ను అనుమానిస్తా ఉండవా? తీరా ముందు నా కళ్ళు లేదమ్మా. తీస్తాండవా లేదా? తిరుపతి, నీ జేబులో పత్తి. మా, నేను నిజాయితీకి జెరాక్స్ కాపీ. మా, నువ్వు జెరాక్స్ ఒరిజినల్ కాదు, తీముందా. తీ గోవిందా. టెస్ట్ చేద్దాం, దాసినలేమా. ఒరే అబ్బాయా, డబ్బులు కాడా నాకు ఒళ్ళంతా కళ్ళే. సీసీ కెమెరాలు కూడా నా కాడ పనిచెయ్యు. మీకు పని పాట లేకుండా ఇట్ట దొంగల మాదిరిగా తయారవుతుండారు. ఇక నుండి మార్కెట్ కి వసూళ్లకు పోవాలా. అన్ని అమ్మమ్మ పోలికలే. ఎవాలా, ఎప్పుడు బాగుపడతారా మీరా? అమ్మయ్యా, నన్ను పట్టుకోలేదు. ఈ డబ్బుతో 3 సంవత్సరాలు సరిపోయే మందు కొనియచ్చు. ఇదో ఆ పింఛంది. పింఛనా? రిటైర్ అవ్వకుండా పింఛన్ అట్టే. పింఛం 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 నెత్తి మీద, నెత్తి మీద, నెత్తి మీద పింఛం.
గురుగా, నా ఇద్దరు పిల్లలకి మంచి సంబంధాలు రావాలి సామీ. వాళ్ల పెళ్లిళ్ళు చూసి నేను నెమ్మదిగా నీ కాడికి వచ్చేస్తా. అంతా నీ చేతుల్లోనే ఉండాది. ముడుపు కడుతిని తాళి కట్టించాల్సింది నీ పని. ఇంత ముట్టి వలి తాంగ ముడియలే. అమ్మా అమ్మా, సెల్వి కాలెల్లిరుంది ఒరే తలవలియా ఇరుక్కు. కొంచెం కాఫీ కూడా చూడు. చుమ్మా కాఫీ అడిగితే బాగుండదు చెప్తుండా. ఎక్కడ కాఫీ తాగావో తెలిసినా? ఈ నెల పాల బిల్లు కూడా నీ మూలనే పెరిగిపోయినది. అవును, నాకిచ్చే కాఫీకి నీ పాల బిల్లు పెరుగుతా ఉండదు చూడు. ఏ, మిగతా ఖర్చులంతా ఎవరు పెడతా ఉండారు? నెల నీ మందులు మాకులు ఊరికే వచ్చినా కాఫీలు టీలు తాగేది పట్టదు. స్వీట్లు వేరే, ఇట్నే తింటూ పోతే సస్తం. పోతే పోయేలే, ఒక్క కాఫీ అడిగితే ఎన్ని మాటలు అంటా ఉండవు. అంతా నా తల ఎళుతు. కూతురు పంచన పడి ఉండాను కదా, నాకు ఓ కొడుకు ఉండుంటే ఇన్ని మాటలు పడాల్సిన పనే ఉంది. నువ్వు అడబెట్టు, కడగమాక. నేను తినేదానికైనా పని చెయ్యాలి కదా. కూతురింట్లో ఊరికే తింటే ఎట్టా? పొగలు బాగా ఎక్కువైనది, పోయి తోంకో. వయసు అయినాక తిన్నగా పడుండాలి. ఇలాంటి చిన్నపిల్లల మాదిరి చేసేది నాకు తలనొప్పి తీసుకొచ్చేది. ఈవిడ పని చేస్తేనే ఇంట్లో అందరు కూర్చొని తింటా ఉండరు. ఏమి ఉన్నావా పోయినావా? నిన్నే అడిగేది, పడేసినావా అన్ని? ఇదే పని, అడుగుతా ఉంటే వినపట్లా. రోషాన్కి ఏం తక్కువలే. సెల్వి, సెల్వి, హాస్పిటల్ కూట్టుకు. రిపోర్ట్స్ పట్టుకురండి. డాక్టర్, ఎన్నచ్చి టుడీ ఈకో తీయాలి. అవసరమైతే యాంజియోగ్రామ్ తీసి కండిషన్ ఏంటో చెప్తాం. నా పాడు నోరుతో మా అమ్మని
ఉన్నావా పోయావా అంటిది. మన్నించు స్వామి, మా అమ్మ నన్ను కడుపులో పెట్టుకుని సాకింది. కొడుకునైనా కూతుర్నైనా నేనే అని పెంచింది. పైచ్యమది. ఇంకా కొన్నాళ్ళు నా కోసం దాన్ని నేర్చిపెట్టండా. మనవరాళ్ల పెండ్లి చూడాలని దానికి నిండా ఆశ. మాకది తప్ప పెద్ద దిక్కు లేదు. కానీ ఊపిరి తీసుకోక పులియారప్ప. అమ్మా ఏడో బాక, పాటికేం అయిలే. అక్కకి సంబంధం సెటిల్ అయితేనే నీకింకా పూజా పునస్కారం అంతా. గణేష, నువ్వు అక్కకి ఏ సంబంధమూ కుదర్చలేదని, ఇనిమేటి నిన్ను మొక్కేదే లే అని కోపంతో వచ్చేసినాను. ఆ తప్పుకి నన్ను దండించు. ఏ దండనైనా నేను తీసుకుంటాను, కాని పార్టీని మాత్రం ఇడిచిపెట్టు. అమ్మకి పార్టీ అంటే ప్రాణం. అమ్మ కోసం, మా అందరి కోసం పార్టీని ఎంగ కూడా ఉండని గణేష. అమ్మా, అమ్మా పార్టీ. అదే డాక్టర్, పరిస్థితి ఎట్టుండది. 4 బ్లాక్స్ ఉన్నాయి, స్టంట్స్ వేయాలి. ప్రస్తుతం ఆవిడ చాలా బలహీనంగా ఉంది. 24 గంటల్లోపు స్టంట్స్ వేస్తే ఆవిడ బయటపడే అవకాశం ఉంది. సరే డాక్టర్, వెంటనే దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయండి. షూర్. ఈ ట్రీట్మెంట్కి 3-4 లాక్స్ ఖర్చు అవుతుంది, రెడీ చేసుకోండి. సెల్వి, భయపడమాక, అత్తకేం కాదు. డాక్టర్ చెప్పినారు కదా స్టంట్ వేస్తే అత్త బతుకుతారని. ధైర్యమాయిరు. కానీ అత్త దుడ్డు ఖర్చవుతుంది అంటుండారే. మన కాడ ఇప్పుడు ఉన్నాయి కదా. మన కాడ అంత దుడ్డు ఎక్కడున్నాయి? మన పూరి పెళ్లి కోసం దచ్చిన డబ్బులున్నాయి కదా. అవసరమైతే నాకు కూడా అమ్మేద్దాం. తమలపాకులకి సున్నం రాసి పెట్టేసి ఒక్కాకి ఎట్టేసుకోవాలి. మే ఆ ఒక్కలు ఇట్ట తీసుకురా. మే లక్క వస్తా, రేడియో ఆన్ చేసిరా. అయ్యే పాటలే, నీ వల్ల ఏమి ఉపయోగం లేదు. ఎలా రేడియో తీసురా పో. రేడియో ఆన్ చేయి. కనకరత్నం, ఆ రేడియో స్టేషన్ వాడికి కూడా ఎవరికి ఏ పాట ఏలో బాగా తెలిసిపోయినట్టుండాలి. అట్నా అయితే నువ్వు స్టేషన్ మార్చుద్దాం. అంతరిస్కెందుకులే, నువ్వే మార్చుకో. డబ్బులోని ఉన్నదిరా లోకమంతా, అది లేని వాడి బ్రతుకను. నేను చెప్పలా, నువ్వు పెట్టగానే డబ్బు పాటలు వస్తాయి చూడు. డబ్బులోని ఉన్నదిరా లోకమంతా. నా కూతురు నిజంగానే కనకవల్లుడు. అది పుట్టిన కాడినుంచి ఈ ఇంట్లో కనక వర్షం కురుస్తానే ఉంది. ఇట్టాటి పిల్లని దొరికినందుకు నువ్వు అదృష్టం చేసుకుని ఉండాలా. అవునత్త, అదృష్టం ఎగిరిదంతే మీ బొట్లో పడినా. బొట్లో అంటే ఏం అర్థం? నిన్ను మోసగించి నాకు చికట్ట పెట్టినారనా? అబ్బే అట్టనే ధైర్యం ఉండదు నాకు. బొట్లో పడినావంటే తప్పు కనుకోమాక, తంతే బోర్లు బుట్లో పడ్డావంటారు కదా, ఆ అర్థంతో అన్నా.
నీ భార్య నావడం చిచి, నీ భర్త నావడం నిజంగా నా అదృష్టం కనకం. ఏంది మునగ చెట్టు ఎక్కిస్తాండావు, ఆ మందలేందు చెప్పు. సంగతి అంటే ఏముండది, చిన్న విషయం అంతే. అల్లుడు, నీ నాంచుడు ఎవరం అమ్మకి నచ్చదు, మనసులో ఉండేది బయటికి కక్కు. అది అంటే ఇప్పుడే కదో అమ్మ చెప్పింది నచ్చకద్దని, బిరీని చెప్పి. ఏందో ఏంలే, నువ్వేమో మన గోవింద్ గారికి డిజైన్ డిజైన్లుగా సంబంధాలు చూస్తూ ఉండవు, ఏది సెట్ అవడంలా. పైగా మనం చూసిన సంబంధం అయితే మరీ దారుణం. ఆ పిల్ల అందరి ముందు నువ్వే నచ్చలేదనేసింది, మనకు అట్టండి సంబంధాలు వద్దు, మంచి సంబంధం చూసి చేయాలా. ఇట్ట మాటలు చెప్పేది కాదు, చేతనైతే మంచి సంబంధం చెప్పు. ఓ మంచి సంబంధం ఉండదే, నువ్వంటే వచ్చేవారే ముహూర్తాలు పెట్టిచ్చేద్దాం. అంత మంచి సంబంధం ఏ ఉండదు నాకు తెలియకుండా. నీకు తెలియని సంబంధమేం కాదు, తెలిసిన సంబంధమే. చేతులు ఎన్నమొత్త పెట్టుకుని ఊరంతా నీ కోసం అడుక్కుంటా ఉండవు. ఎవరో ఆ ఎన్నమొత్త? ఎవరో కాదు, మా చెల్లెల కూతురు కళ్యాణి. కళ్యాణి నా చెల్లెల కూతురు అని కాదు గాని, అనుకోని పిల్ల, కుక్కిన పైన మాదిరి పడి ఉంటది నా పోలికే. మనకి బంధుత్వం తెగిపోకుండా ఉంటది, బంధుత్వం ముఖ్యం కదా. అవును, పెద్ద మైసూరు మహారాజ్ సంబంధం బంధుత్వం తెగిపోకుండా ఉండేదానికి. మింగ నీకు మెతుకులేదు గాని మీసాలకి సంపెంగ నూనంట. నీ చెల్లెల కూతురికి నా కోడలయ్యే అర్హతుండదా? పేనుకు పెత్తనమిస్తే తలంతా గొరిగిందట, అట్టుంటది నువ్వు సంబంధం చూస్తే. పెద్దోడికి భూదేవి మాదిరి పిల్లని చూద్దామనుకున్నా, ఆడేమో ఈ మోదేవిని తీసుకొచ్చాడు. ఇప్పటికే దీనివల్ల చాలా లాసు. చాలని దానికి ఇప్పుడు నువ్వు ఇంకోటి అంటగట్టాలని చూస్తున్నా. అది కాదు కనకం. మాట్లాడబాక, నీ చెల్లెల్ని దాని కూతుర్ని ఈ తట్టు తలబెట్టి కూడా పడుకోకూడదని చెప్పు. బాబు ఒక్క నిమిషం. అమ్మా ధైర్యంగా ఉండండి, నీకేం ఆయిలే, అంతా బాగా చేస్తారు, మంచి డాక్టర్, అంతా బాగానే జరుగుతుంది. నాకే ఉండదే, అయినా నా ఇద్దరు మనవరాళ్ల పెళ్ళిళ్ళు చూసుంటే నేనున్నా పోయినా చింతలే. వీళ్ళ పెళ్ళిళ్ళు చూడాలా? అత్తే, మీరాళ్ళ పెళ్ళి మాత్రమే కాదు, వాళ్ళ పిల్లకాయలు కూడా మీరే సాకాలా. మీకేం కాదు, ధైర్యంగా ఉండండి. ఏమ్మా భయపడతా ఉండారా? మాకు భయం లేదే, నువ్వు భయపడతా ఉండవేమోనని చూస్తా ఉండాను. భద్రంగా ఉండండి, మీకు అన్నదమ్ములు ఎవ్వరూ లేరు. మగపిల్లలైనా ఆడపిల్లలైనా మీ నాయనికి మీరే. ఒకవేళ నాకేమైనా అయితే నా మాటలు మీరు గుర్తు పెట్టుకోండి. మీరు పెండిండి చేసుకుని ఎడకపోయినా మీ అమ్మ నాయన్ని గుర్తు పెట్టుకోండి. నన్ను మీ అమ్మ నాయన చూసుకున్నట్టు మీకు రాబోయే మొగుళ్ళు చూసుకుంటారో లేదో, కానీ మీరు చూసుకోవాలా? ఏ పాటి, అదంతా నాకు తెలుసు. ఊరికే లేనిపోనివెందుకు నువ్వేడకపోతావు? నీతో ఎగాల్సింది చాలా ఉండాది. పోయిరా,
వెయిట్ చేస్తా ఉంటా. ఎనికి భయంగా ఉండాది. ఏందిది, ఏమాయలే, చెప్తా ఉండా కదా, అంతా మంచి జరుగుతుంది, ధైర్యంగా ఉండండా. ఏంది మీరు అట్టుండారు? ఏమి కాదు, ధైర్యంగా ఉండండా. దరేనా